2019 ఆంధ్రప్రదేశ్లో అసలు ఏం జరిగింది తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇక్కడ ఎనాలిసిస్ ఏ విధంగా ఉండబోతుంది అంటే మన ఆంధ్రప్రదేశ్ పూర్తి జనాభాను మొదలుకొని ఎంతమంది నామినేషన్ వేశారు, ఏ పార్టీ ఎంతమందిని నిలబెట్టింది, ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి, ఎవరి ఓట్ షేర్ ఎంత, అసలు విన్నర్ ఎవరు అన్న అన్ని విషయాలు పూర్తిగా ఈ వీడియోలో అయితే నేను తెలియజేయబోతున్నాను. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము లేట్ చేయకుండా. సో మొదటిగా మనం ఆంధ్రప్రదేశ్ యొక్క జనాభాని ఇక్కడైతే మనం చూద్దాం. సో మొత్తం ఆంధ్రప్రదేశ్లో 3,94,11,395 మంది అయితే ఉన్నారు మనకు ఓవరాల్గా. అంటే ఇక్కడ మనకి పురుషులను చూడొచ్చు, స్త్రీలను కూడా మనం ఇక్కడ చూడొచ్చు, అలాగే ట్రాన్స్ జెండర్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నారు. అలాగే ఓవర్సీస్ ఎలెక్టార్స్ అంటే అదర్ స్టేట్స్లో ఉన్న వాళ్ళు కూడా మనకి ఎలక్షన్లో పాల్గొవచ్చు అనమాట. సో వాళ్ళ స్ట్రెంగ్త్ అనమాట ఇది. సో అంత ఓవరాల్గా కలిపి 3,94,11,395 మంది అనమాట. సో ఇంకా నెక్స్ట్ అసలు మన ఎంతమంది అసలు నామినేషన్ వేశారు ఆంధ్రప్రదేశ్లో అన్న డీటెయిల్స్ కూడా మనం ఇక్కడ చూద్దాము. సో ఓవరాల్గా 175 నియోజకవర్గాల్లో కూడా చూసుకున్నట్లయితే మొత్తం 3,056 మంది అయితే నామినేషన్ వేశారు. సో ఈ నామినేషన్స్ అన్నీ కూడా మనకి యాక్సెప్ట్ అయిపోవు, ఇందులో కొంతమంది విత్డ్రా కూడా చేసుకుంటారు. విత్డ్రా చేసుకున్న వాళ్ళు ఎంతమంది అంటే 297 మంది అనమాట. సో విత్డ్రా చేసుకున్న తర్వాత మనకి ఎలక్షన్ కమిషన్స్ ఇవన్నీ కూడా వెరిఫై చేస్తుంది. వెరిఫై చేసి మనకి కొన్ని నామినేషన్స్ రిజెక్ట్ అయితే చేసింది, మొత్తం 641 నామినేషన్స్ని అయితే రిజెక్ట్ చేసింది. సో ఇంకా కంటెస్ట్ చేసిన క్యాండిడేట్స్ ఎంతమంది అయ్యా అంటే 2,118 మంది అనమాట. అయితే ఈ 2,118 మందిలో కూడా మనకేంటి, ఎమ్మెల్యేకి రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత కట్టాలి, ఎంపీకి రిజిస్ట్రేషన్ ఫీ ఎంత కట్టాలని కొంచెం అమౌంట్ అయితే ఉంటుంది. ఆ అమౌంట్ని కట్టేదాన్ని ఫోర్ఫిటెడ్ డిపాజిట్స్ అంటారనమాట. ఇలా కట్టిన వాళ్ళు ఎంతమంది అంటే 1,557 మంది పురుషులు కట్టారు, 174 మంది ఫీమేల్స్ అయితే కట్టారు, ఒక ట్రాన్స్జెండర్ కూడా పే చేశారనమాట. సో ఓవరాల్గా కంటెస్ట్ చేసిన వాళ్ళు ఎంతమంది అంటే 2,118 మంది. సో ఇంకా మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే అసలు ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేసింది అన్న పూర్తి డీటెయిల్స్ మనం ఇక్కడ అయితే చూడొచ్చు. బీజేపీ 173 స్థానాల్లో పోటీ చేసింది, కాంగ్రెస్ 174 స్థానాల్లో పోటీ చేసింది, వైఎస్ఆర్సీపీ టీడీపీ 175కు 175 స్థానాల్లోనూ పోటీ అయితే చేసింది. ఇంకా జనసేన పార్టీ చూసుకున్నట్లయితే 137 స్థానాల్లో పోటీ చేసింది. ఈ నోట అనేది ఇంకా అన్ని చోట్ల ఉంటుంది కాబట్టి నేను 175 out of 175 వేశాను. ఇంకా ఇండిపెండెంట్స్ మరియు సిపిఐ సిపిఎం బిఎస్పీ పార్టీలు ఈ వీటన్నిటికీ కలిపి 1,284 మంది కంటెస్ట్ చేశారనమాట. సో ఇది కంటెస్ట్ చేసి అంటే ఎంతమంది ఏ పార్టీ నుంచి వచ్చారు అన్నది ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇందులో. సో ఇంకా మనం నెక్స్ట్ ఏంటి అంటే అసలు ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి, ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయి ఓవరాల్గా అన్నది ఇందులో మనం పూర్తిగా చూడొచ్చు. ఇదేమి నా దగ్గర నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ కాదు, డైరెక్ట్గా ఎలక్షన్ కమిషన్ నుంచి డైరెక్ట్గా మనం డౌన్లోడ్ చేసుకున్నా వచ్చిన డేటా ఇది. బీజేపీకి 264,437 ఓట్లు అయితే వచ్చాయి 2019. సో ఇంకా కాంగ్రెస్ పార్టీకి 368,909 ఓట్లు వచ్చాయి. ఇంకా మనం వైఎస్ఆర్సీపీ చూసుకుంటే 56,88,569 ఓట్లు వచ్చాయి. తెలుగుదేశం పార్టీకి 23,04,668 ఓట్లు వచ్చాయి. జనసేన పార్టీ చూసుకుంటే 17,36,811. ఇంకా మరి ముఖ్యంగా నోటాకి 4,01,315 అంటే బీజేపీని కాంగ్రెస్ని కంపేర్ చేసినా ఇది నోటాకి చాలా ఎక్కువ ఓట్లు అయితే వచ్చాయి. ఇంకా ఇండిపెండెంట్స్ మరియు సిపిఐ సిపిఎంస్ బిఎస్పీలను చూసుకుంటే మొత్తం వీళ్ళందరికీ కలిపి 671,115 ఓట్లు అయితే ఇక్కడ వచ్చాయి. సో ఇది ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయి అన్నది మనకి ఇక్కడైతే చాలా క్లియర్ కట్గా కనిపిస్తుంది. ఇంకా అసలు ఎవరికి ఎంత ఓట్ షేర్ వచ్చింది
అన్నది గోని గురించి కూడా వెళ్దాము. అసలు ఎవరు ఎంతమంది ఎన్ని సీట్లు గెలుచుకున్నారన్నది కూడా ఇక్కడ చూద్దాం. బీజేపీ అలాగే కాంగ్రెస్ ఎలాంటి సీట్లు అయితే గెలవలేదో ఆంధ్రప్రదేశ్లో, వైఎస్ఆర్సీపీకి 175కు గాను 151 సీట్లు అయితే గెలుచుకుంది. ఇంకా తెలుగుదేశం పార్టీ 23 సీట్లు గెలుచుకుంది. ఇంకా జనసేన పార్టీ 1 సీట్ అయితే గెలుచుకుంది. ఇంకా నోటాకి కానీ వేరే ఇండిపెండెంట్ సిపిఐ, సిపిఎం, బిఎస్పీ వి అన్నిటికీ కూడా ఏమీ కూడా రాలేదు. సో ఇది ఎన్ని స్థానాల్లో ఎంతమంది గెలిచారు ఏంటి అన్నది మొత్తం పూర్తి డీటెయిల్స్ అన్నమాట. ఇంకా ఎవరికి ఎంత ఓట్ షేర్ వచ్చింది అన్నది ఇక్కడ ఈ ఇందులో అయితే మీకు చూపిస్తాను నేను. సో బీజేపీకి 0.84% వచ్చింది, కాంగ్రెస్కి 1.17% వచ్చింది, వైఎస్ఆర్సీపీకి 49.95%, ఆల్మోస్ట్ నియర్ టు 50% అనమాట. ఇంకా తెలుగుదేశం పార్టీ 39.17% వచ్చింది, జనసేన పార్టీకి 5.53% వచ్చింది, నోటాకి 1.28% వచ్చింది, ఇంకా ఇండిపెండెంట్స్ మరియు సిపిఐ, సిపిఎం, బిఎస్పి మొత్తం అంతా కలిపి 2.06% వచ్చిందన్నమాట. సో ఇక్కడ మనము బీజేపీని కాంగ్రెస్ని చూసుకుంటే కాంగ్రెస్ ఎక్కువగా కనిపిస్తుంది. వీరు రెండింటితో నోటాను కంపేర్ చేసుకుంటే నోటాకి అయితే చాలా ఎక్కువగా అయితే ఉన్నాయి మనకి పర్సంటేజ్ కూడాని. సో ఇది ఓట్ షేర్ అనమాట. ఇంకా సో ఈ ఓట్ షేర్ అయిపోయిన తర్వాత ఎవరు విన్నరు ఎవరు రన్నర్ అన్నది మనకు అన్నీ కూడా తెలిసిందే. కాకపోతే నేను ఇక్కడ ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారన్నది కూడా చెప్తున్నాను. వైఎస్ఆర్ సిపిఎం ఫస్ట్ పొజిషన్లో ఉంది, టీడీపీ సెకండ్ పొజిషన్లో ఉంది, అలాగే జనసేన పార్టీ థర్డ్ పొజిషన్లో ఉంది, నోటా ఫోర్త్ పొజిషన్లో ఉంది, కాంగ్రెస్ ఏమో ఫిఫ్త్ పొజిషన్లో ఉంది, బీజేపీ సిక్స్త్ పొజిషన్లో ఉంది. ఇంకా ఇండిపెండెంట్స్కి నేను ఏమి స్థానం అయితే ఏమి ఇవ్వలేదు. సో 1-2 చోట్ల ఇండిపెండెంట్స్ కూడా మంచిగానే చేశారు, ఆల్మోస్ట్ 28,000 ఓట్లు అట్లా వచ్చాయి. సో కానీ పార్టీస్ వైజ్గా అయితే నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను నేను. సో ఇది ఆంధ్రప్రదేశ్లో విన్నర్స్ ఎవరు రన్నర్స్ ఎవరు అన్నది. సో అంతేకాదు ఈ 175 నియోజకవర్గాల్లో 2019 ఎన్నికలు ఎట్లా జరిగాయి, అసలు వాటి యొక్క క్యాలిక్యులేషన్స్ ఏంటి అన్న పూర్తి డీటెయిల్స్ అయితే నేను అప్కమింగ్ వీడియోస్ అన్నింటిలోనూ ఇస్తాను. సో ఈ వీడియోస్తో పాటుగా అప్కమింగ్ 2024 జరగబోయే ఎన్నికలకు సంబంధించిన ఎనాలసిస్ కూడా నేను మీకు పూర్తి వివరాలతో నేను ఈ ఆంధ్ర నేషనల్ సర్వేలో అయితే పోస్ట్ చేస్తాను. ఈ ఛానల్లోనే వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇది ఒక పార్టీకి సంబంధించి కానీ ఒక పర్సన్కి సంబంధించింది అయితే కాదు. నేను నా సోషల్ మీడియా ద్వారా ఒక ఎనాలసిస్ చేసి ప్రజలకి నా యొక్క ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేయాలనుకుంటున్నాను, అంతే తప్పించి ఏ పార్టీకి సంబంధించింది అయితే కాదు. సో ఈ 2024 ఆంధ్ర నేషనల్ సర్వే గురించి ఇన్ఫర్మేషన్స్ అన్నీ తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, అలాగే మున్ముందు ఇంకా మంచిగా సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. సో మీ ప్రభు ఇస్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.